ఏపీలో మెట్రో రైల్ నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఢిల్లీ మెట్రో రూపకర్త శ్రీధరన్ నేతృత్వంలోని కమిటీ బృందం విజయవాడ గుంటూరు పరిసరాలను పరిశీలించింది. విజయవాడ పరిధిలో 26 కిలోమీటర్ల మేర మొదటి దశ పనులు మొదలవుతాయి. 4 ఏళ్ల వ్యవధిలో తొలి దశ పనులు పూర్తి చేస్తామని శ్రీధరన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ప్రకటించిన ప్రభుత్వం నగర అభివృద్ధిపై దృష్టి సారించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజయవాడలో మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఢిల్లీ బెంగళూరు మెట్రో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన శ్రీధరన్ కు విజయవాడ మెట్రో పనుల బాధ్యతను అప్పగించింది. విజయవాడతో పాటు గుంటూరు జిల్లాలో పర్యటించిన శ్రీధరన్ బృందం పట్టణాభివృద్ధి శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపి మెట్రో మార్గాలపై రూట్ మ్యాప్ రూపొందించారు. శ్రీధరన్ కమిటీ ప్రాథమికంగా 2 కారిడార్లను గుర్తించింది. మొదటి కారిడార్ విజయవాడ సిద్ధార్థ కాలేజీ నుంచి బస్టాండ్ వరకు, 2వ కారిడార్ బస్టాండ్ రైల్వే స్టేషన్ మీదుగా రామవరప్పాడు రింగ్ రోడ్డు వరకు ఏర్పాటు చేస్తారు. మొదటి దశలో 26 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తారు. మెట్రో రైల్ ప్రాజెక్టులు ఆర్థికంగా లాభదాయకం కాదని, సేవా దృక్పథంతోనే వీటిని నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టుకు భూసేకరణ అవసరం ఉండదని, రోడ్ల మధ్యలో పిల్లర్లు వేసి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ప్రతి కిలోమీటర్కు ఒక మెట్రో స్టేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు శ్రీధరన్ చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో మెట్రో రైల్ ప్రాజెక్టు ఉండొచ్చని శ్రీధరన్ చెప్పారు. తొలిదశ నిర్మాణం 4 ఏళ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా పనులు మొదలు పెట్టాలని సీఎం చంద్రబాబు కోరారని, 4 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని శ్రీధరన్ అన్నారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫర్ ది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది మెట్రో సిస్టమ్ ఫర్ విజయవాడ సిటీ. ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వాస్ వెరీ కీన్ దట్ ది మెట్రో వర్క్ స్టార్ట్స్ ఇన్ ది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. దెర్ఫోర్ హీ రిక్వెస్టెడ్ మీ దట్ ది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ should be made available within about 4 to 5 months time. This is another corridor that we have identified, which will be about 12 or 13 kilometers. So we felt that these 2 corridors together with about 25 to 26 kilometer long. మరోవైపు మెట్రో కారిడార్ ను పరిశీలించిన శ్రీధరన్ తో కృష్ణా జిల్లా ఎంపీలు సమావేశమయ్యారు. మెట్రో రైల్ ప్రాజెక్టుకు ప్రతిపాదిస్తున్న 2 కారిడార్ల నిర్మాణానికి 7,500 కోట్లు ఖర్చవుతాయని, ప్రాజెక్టు శంకుస్థాపనకు 7 పట్టొచ్చని ఎంపీ కేశినేని నాని అన్నారు. జవహర్లాల్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి మొదలుపెట్టి బందర్ రోడ్డు మీదుగా సిద్ధార్థ కాలేజ్, కానూరులోని సిద్ధార్థ కాలేజ్ వరకు ఒక లైను, అట్లాగే రైల్వే స్టేషన్లో మొదలయ్యి ఏలూరు రోడ్డు మీదుగా రామర్పాడు దాటి 4 కిలోమీటర్లు, అంటే ప్రసాదంపాడు ఎనిగేపాడు వరకు ఒక లైను ప్రస్తుతానికి ఏర్పాటు చేయటం, అట్లాగే తర్వాత దాన్ని పరిస్థితిని బట్టి ఎక్కడి వరకు ఎక్స్పాండ్ చేయొచ్చో అటువంటి సౌకర్యాన్ని కూడా తర్వాత ఎక్స్పాండ్ అయ్యేటువంటి అవకాశాన్ని కూడా దానికి ఉంటుంది. ఏపీ రాజధానిగా ప్రకటించిన విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్టు నిర్మాణం ఉండేలా జాగ్రత్త పడుతోంది.